హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘన. వెల్కమ్ టు అవర్ ఛానల్. బీసీసీఐ T20 వరల్డ్ కప్ 2024 కోసం రిలీజ్ చేసిన టీం పైన ఆల్రెడీ ఒక వీడియో చేసిన, వెళ్ళి ఒకసారి చూడండి. అసలు టీంలో ఏం జరుగుతుందనేది ఆ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు ఈ వీడియోలో T20 వరల్డ్ కప్లో ఉంటారనుకున్నా కానీ లాస్ట్లో వేరు కారణాల వల్ల టీంలో డిజర్వింగ్ ప్లేస్ని కోల్పోయిన 5 ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ప్లేయర్స్ ఎందుకు డిజర్వింగ్, అండ్ వీళ్ళకి పొటెన్షియల్ ఎంత ఉన్నా కానీ వీళ్ళని బీసీసీఐ ఎందుకు కన్సిడర్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో అనలైజ్ చేశాను. సో వీడియోని ఎండ్ వరకు చూసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. ముందుగా టీమిండియా వరల్డ్ కప్ స్క్వాడ్ వైపు ఒక లుక్ వేస్తే, స్క్వాడ్లో బ్యాటర్స్గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. వికెట్ కీపర్స్లో రిషబ్ పంత్ అండ్ సంజు శాంసన్ ఉన్నారు. ఆల్రౌండర్స్లో హార్దిక్ పాండ్యా, శివం దూబే, జడేజా అండ్ అక్షర్ పటేల్ ఉన్నారు. బౌలర్స్లో కుల్దీప్ యాదవ్, చాహల్, హర్షదీప్ సింగ్, బుమ్రా అండ్ సిరాజ్ ఉన్నారు. ఈ 15 మెంబర్ స్క్వాడ్తో పాటు 4 ట్రావెలింగ్ రిజర్వ్స్ని కూడా టీమిండియా అనౌన్స్ చేసింది. వాళ్ళలో శుభ్మం గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్ అండ్ ఆవేష్ ఖాన్ ఉన్నారు. ఈ ప్లేయర్స్తోనే మన టీమిండియా యుఎస్ఏకి వరల్డ్ కప్ కోసం వెళ్తున్నారు. అయితే ఇప్పుడు డిజర్వింగ్ ప్లేయర్స్ అయిన 5 తోపుల గురించి చూద్దాం. నెంబర్ 5 రవి బిష్నాయ్. 2020 U19 వరల్డ్ కప్ అప్పుడు ఇండియన్ యంగ్ సెన్సేషన్ రవి బిష్నాయ్ లైమ్లైట్లోకి వచ్చాడు. అతను వరల్డ్ కప్లో ఇచ్చిన పర్ఫార్మెన్సెస్కి అందరూ అతను నెక్స్ట్ ఇండియన్ సెన్సేషన్లా గుర్తించారు. ఇక ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున అతనికి ఛాన్సెస్ రావడం, అతను వాటిని తన స్కిల్స్తో అందరికీ తెలిసేలా యూజ్ చేయడం వల్ల 2022 ఇండియాకి డెబ్యూ కూడా చేశాడు. అయితే రవి బిష్నాయ్ని ఇండియన్ మేనేజ్మెంట్ ప్యూర్లీ T20s కోసమే సెలెక్ట్ చేశారు. ఇక రవి బిష్నాయ్ 24 T20 మ్యాచెస్లో 36 వికెట్స్ తీసింది. అది కూడా 7.51 ఎకనామీ మెయింటైన్ చేస్తూ అంటే మాటలు కాదు. బెస్ట్ 4/16 ఉంది. అతను గూగ్లీస్ని అపోనెంట్ బ్యాటర్ పిక్ చేయడానికి కష్టపడుతూ ఉంటాడు. ఫాస్ట్గా బౌల్ చేస్తూ లెగ్ స్పిన్ అండ్ గూగ్లీస్తో యుఎస్ఏ అండ్ విండీస్ టూర్లో బాగా హెల్ప్ అయ్యాడు. కానీ అతని ప్లేస్లో అతనికన్నా ఎక్కువ డిజర్వింగ్ ప్లేయర్ అయిన చాహల్ని తీసుకోవడం బాగానే అనిపించింది. కానీ బిష్నాయ్ని తీసేయడానికి మాత్రం ఒక ఎక్స్పీరియన్స్ లేకపోవడమే కారణమని చెప్పొచ్చు. అంతకుమించి ఏం లేదు. అట్లీస్ట్ రవి బిష్నాయ్ని రిజర్వ్లో పెట్టిన బ్యాకప్ ఆప్షన్లో ఉండేవాడని నేను ఫీల్ అవుతున్నా. నెంబర్ 4 తిలక్ వర్మ. ముంబై ఇండియన్స్కి ఇప్పటివరకు ఐపీఎల్ 2024 హయ్యెస్ట్ రన్ గెటర్ తిలక్ వర్మనే. అతను ఆడిన 10 మ్యాచెస్లో 336 రన్స్ కొట్టిండు. యావరేజ్ 48 ఉంది. స్ట్రైక్ రేట్ కూడా 158 మెయింటైన్ చేసిండంటే తిలక్ వర్మ క్యాపబిలిటీ ఏంటో మనకు అర్థమవుతుంది. తిలక్ వర్మ అతని సాయశక్తిలో ప్రయత్నం చేసిండు. ముంబై ఇండియన్స్కి అతను లాస్ట్ 3 నుండి నెంబర్ 4 బ్యాక్ బోన్లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఏషియా కప్ స్క్వాడ్లో మెయిన్ 15 మెంబర్ స్క్వాడ్లో కూడా తిలక్ వర్మకి మిడిల్ ఆర్డర్లో ఛాన్స్ వచ్చింది. అయితే తిలక్ వర్మ T20s 2023 డెబ్యూ చేసిండు. విండీస్ టూర్లో మిడిల్ ఆర్డర్లో సూపర్బ్గా బ్యాటింగ్ చేసిండు. అతను ఆ సిరీస్లో 250+ స్కోర్స్ కూడా కొట్టిండు. చాలా పొటెన్షియల్ ఉన్న ప్లేయర్. అయితే తిలక్ వర్మ ఇప్పటి వరకు ఇంటర్నేషనల్లో 16 T20s ఆడితే 336 రన్స్ కొట్టిండు. యావరేజ్ 33.6 ఉంది అండ్ స్ట్రైక్ రేట్ 140 ఉంది. మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా, హ్యాండీ స్పిన్నర్గా తిలక్ వర్మని ఈసారి వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉంటాడు అనుకున్నా. కానీ తిలక్ ఫ్యూచర్లో బిగ్గెస్ట్ అసెట్ అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నెంబర్ 3 రింకు సింగ్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో మారుమోగిన పేరు ఇది. ఇతను ఒకే ఓవర్లో 5 కొట్టి మ్యాచ్ని గెలిపించి అందరి కళ్ళలో పడ్డాడు. అప్పటి నుండి ఇండియన్ టీంలో ఫ్యూచర్లో బెస్ట్ ఫినిషర్ అవుతాడని అందరు అనుకుంటున్నారు. 2023 ఐపీఎల్లో రింకు సింగ్ ప్రతి మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేశాడు. దాని తర్వాత రింకు సింగ్ని ఇండియాకి కూడా డెబ్యూ చేయించి అతని గేమ్ని బీసీసీఐ దగ్గరగా చూశారు. 2023 ఐర్లాండ్ మీద డెబ్యూ చేశాడు. అప్పటి నుండి సౌత్ ఆఫ్రికా టూర్, విండీస్ టూర్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టూర్లో రింకు సింగ్ని డెజిగ్నేటెడ్ ఫినిషర్గా ఆడించారు. రింకు కూడా ఆడిన మ్యాచెస్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. రింకు సింగ్ ఆడిన 15 మ్యాచెస్లో నెంబర్ 7 వచ్చి 356 రన్స్ కొట్టిండు. 89 యావరేజ్ ఉంది. 176.24 స్ట్రైక్ రేట్ ఉంది. ఇంత మంచి స్టార్ట్స్ ఉన్న ప్లేయర్ని మెయిన్ 15 మెంబర్ స్క్వాడ్లోకి తీసుకోకుండా రిజర్వ్ ప్లేయర్స్ లిస్ట్లో యాడ్ చేశారు. నాకైతే పర్సనల్గా అక్షర్ పటేల్ అండ్ జడ్డు ఇద్దరు సేమ్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళు అక్షర్ పటేల్ని పక్కకు పెట్టి రింకుకి మెయిన్ స్క్వాడ్లో ప్లేస్ ఇస్తే బాగుండు అనిపించింది. రింకు సింగ్కి ఈసారి ఐపీఎల్లో అనుకున్నంత స్టార్ట్స్ లేవు కానీ అతను మ్యాచ్ విన్నరే. ఒంటి చేత్తో గేమ్ని మలుపు తిప్పే ప్లేయర్. అలాంటి ప్లేయర్స్ని బ్యాక్ చేస్తే ఇండియాకే మంచిది. దీనిపైన మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. నెంబర్ 2 రుతురాజ్ గైక్వాడ్. క్లాసీ టచ్తో మాస్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్స్ క్రికెట్ హిస్టరీలోనే చాలా తక్కువ మంది ఉంటారు. అట్లాంటి ప్లేయర్స్లో రుతురాజ్ గైక్వాడ్ టాప్లో ఉంటాడు. గైక్వాడ్ 2024 ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ రేస్లో విరాట్ కోహ్లీ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్నాడు.
సిఎస్కేకి ఫస్ట్ టైం క్యాప్టెన్గా చాలా బాగా రాణిస్తున్నాడు. ఆడిన 9 గేమ్స్లో 447 రన్స్ కొట్టిండు. అందులో 100 and 350 కూడా ఉన్నాయి. దాంట్లో ఒక 98 కూడా ఉంది. స్ట్రైక్ రేట్ కూడా 150 ఉంది. ఇలాంటి ప్లేయర్ని కూర్చోబెట్టి యశస్వి జైస్వాల్ లాంటి ఇన్కన్సిస్టెంట్ ప్లేయర్కి ఆపర్చునిటీ ఇవ్వడం అయితే అస్సలకే టీమిండియాకి మంచిది కాదు. గైక్వాడ్ అండ్ జైస్వాల్ మధ్య టాలెంట్కి కంపారిజన్ లేదు. ఇద్దరూ గ్రేట్ ప్లేయర్సే. వాళ్ళ డే అయితే మాత్రం గేమ్ని ఈజీగా విన్ చేపిస్తారు. కానీ యశస్వి జైస్వాల్ లెఫ్ట్ హ్యాండర్, అదొక్కటే అతనికి అడ్వాంటేజ్గా మారింది. గైక్వాడ్ని కాకుండా శుభ్మన్ గిల్, కోహ్లీ అండ్ జైస్వాల్తో వెళ్ళిండ్రు. వాళ్ళలో కోహ్లీ ఒక్కడే ఫామ్లో ఉన్నాడు, మిగతా ఇద్దరు టచ్లో లేరు. కానీ అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి గైక్వాడ్ని రిజర్వ్లో కూడా పెట్టకపోవడం చాలా బాధగా ఉంది. గైక్వాడ్కి ఇంటర్నేషనల్ T20 ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. 19 మ్యాచెస్లో 500 రన్స్ కొట్టిండు. 35 యావరేజ్ ఉంది. 140 స్ట్రైక్ రేట్ ఉంది. 350s అండ్ ఒక 100 కూడా ఉంది. చాలా పొటెన్షియల్ ఉన్న ప్లేయర్, కానీ లక్ లేకుండా పోయింది. నెంబర్ 1 కేఎల్ రాహుల్. 2022 వరల్డ్ కప్లో ఫ్రంట్ లైన్ ఓపెనర్ కేఎల్ రాహుల్, అలాగే వైస్ కెప్టెన్ కూడా. కానీ 2024 T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఈవెన్ రిజర్వ్లో కూడా కేఎల్ రాహుల్ లేడు. లాస్ట్ టైం ప్యూర్ బ్యాటర్గా ఆడినప్పుడు రాహుల్కి ప్లేస్ వచ్చింది. కానీ ఈసారి వికెట్ కీపింగ్లో రిషబ్ పంత్ అండ్ సంజు శాంసన్ బాగా పర్ఫామ్ చేయడంతో రాహుల్ని సెలెక్టర్స్ కన్సిడర్ చేయలేదు. కానీ కేఎల్ రాహుల్ ఐపీఎల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ ఈసారి కీపింగ్ కూడా చేస్తున్నాడు. ఆడిన 10 మ్యాచెస్లో 400+ రన్స్ కొట్టిండు. 144 స్ట్రైక్ రేట్ ఉంది. మ్యాచ్ విన్నర్ లాగా మారిండు. అయినా కానీ కేఎల్ రాహుల్కి ప్లేస్ దొరకలేదు. రాహుల్ సెలెక్షన్ పైన చాలామంది చాలా కమెంట్స్ చేస్తున్నారు. లాస్ట్ వరల్డ్ కప్స్లో రాహుల్ వరస్ట్ పర్ఫామ్ చేశాడు, ప్రెషర్ని హ్యాండిల్ చేయలేదని. కానీ కేఎల్ రాహుల్ టీంని ఆదుకున్నన్నిసార్లు వేరే ఏ ప్లేయర్ కూడా మన టీమిండియాని ఆదుకోలేదు. రోహిత్ శర్మ కూడా యావరేజ్ పర్ఫార్మెన్సే ఇస్తున్నాడు. అయినా కానీ రోహిత్ శర్మని కెప్టెన్ చేసినప్పుడు కేఎల్ రాహుల్ లాంటి క్లాసీ మ్యాచ్ విన్నర్ని టీంలో తీసుకోకపోవడం ఇండియన్ టీంకి గ్రేట్ న్యూస్ కాదు. కేఎల్ రాహుల్కి 72 T20s ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. 2000+ రన్స్ ఉన్నాయి. 140 స్ట్రైక్ రేట్ ఉంది. 200s కూడా ఉన్నాయి. అయినా కేఎల్ రాహుల్ని కన్సిడర్ చేయలేదు. కానీ కేఎల్ రాహుల్కి కంబ్యాక్ ఇవ్వడం తెలుసు. లెట్స్ సీ ఏమవుతుందో. ఒక విషయం చెప్పాలంటే T20s అగ్రెసివ్గా ఆడేవాళ్ళు అప్పుడప్పుడే సక్సెస్ అవుతారు. కానీ ఇంటెన్తో గేమ్కి తగ్గట్టు ఆడే ప్లేయర్స్ చాలా తక్కువ ఉంటారు. వాళ్ళలో కేఎల్ రాహుల్ అండ్ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ముందుంటారు. గేమ్ని అర్థం చేసుకుని ఆడే కేఎల్ రాహుల్ టీంలో ఉంటే అది ఇండియన్ టీంకే బెస్ట్. వీళ్ళే T20 వరల్డ్ కప్ 2024లో మోస్ట్ డిజర్వింగ్ ప్లేయర్స్ అని నేను అనుకుంటున్నా. వీళ్ళే కాక ఈశాన్ కిషన్, సందీప్ శర్మ, భువనేశ్వర్, నటరాజన్ ఇలా చాలామంది ఉన్నారు. కానీ 15 మెంబర్స్ని సెలెక్ట్ చేయొచ్చు కాబట్టి మనం కూడా ఏం చేయలేం. సో వీళ్ళే కాక ఇంకా మీకు తెలిసిన వేరే ఏ ప్లేయర్స్ అని ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.